మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. చిరంజీవి తమ్ముళ్ళు, బావమరిది కొడుకులు, తమ్ముడి కొడుకు, చెల్లెలి కొడుకు, ఇలా మెగా ఫ్యామిలీకి 6-7 హీరోలు ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు కూడా త్వరలో హీరోగా అరంగేట్రం చేస్తాడనే టాక్ వినిపిస్తుంది. ఆ కుర్రాడు అంతకుముందు శంకర్ దాదా MBBS లో చిరంజీవితో పాటు నటించాడు. కాళ్ళు చేతులు కదపలేని స్థితిలో వీల్ చైర్ లోనే ఉంటాడు చూడండి, ఆ అబ్బాయి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. ఆ సంగతి అలా ఉంచితే చిరంజీవి రెండో అల్లుడు కూడా హీరోగా నటిస్తాడు అనే వార్తలు చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ కు చిన్నతనం నుంచి నటన అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని మామగారికి చెబితే ఆయన వైజాగ్ లోని స్టార్ మేకర్ సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకోమని సలహా ఇవ్వడమే కాకుండా తనే స్వయంగా సత్యానంద్ కు ఫోన్ చేసి చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్, ప్రభాస్, వరుణ్ తేజ్ తదితరులు సత్యానంద్ దగ్గరే శిక్షణ తీసుకున్నారు. కొత్త వారిని పరిచయం చేయడానికి ఎప్పుడూ ముందుండే నిర్మాత, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి కళ్యాణ్ తో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. కళ్యాణ్ తొలి సినిమాకి జత కలిసే సినిమా తీసిన దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ పక్కన జోడీగా ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జత కట్టనుంది అన్న వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ప్రేమం సినిమా ద్వారా పరిచయమైన అనుపమ శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలతో హిట్ కొట్టింది. ఇప్పుడు మెగా అల్లుడి మొదటి సినిమాకి అనుపమ పరంగా ఎంతో కొంత మేలు అయితే జరుగుతుంది. కానీ ఈ సినిమా అనుపమకి ఎంతవరకు మేలు చేస్తుందనేది వేచి చూడాలి. కాగా జనవరిలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.